ప్రభు పేరట మీ అందరికి షలోమ్. తాటి ముచ్చు చూడలేదా? అది చాలా చక్కగా ఉంటుంది, కానీ అది ఎండిపోయినప్పుడు ఆ ముచ్చు అదేమవుతుంది? ముడుచుకొని 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 ఇలా అయిపోతుంది. కొంతమందికి భార్య తరఫున వాళ్ళు ఇంటికి వస్తే చాలండి, ఈ కళ్ళు, ఈ రెండు కళ్ళు, ముక్కు, మూతి అన్నీ ఎందుకో ఒక్కసారి దగ్గరకు వచ్చేస్తాయి. ఆ ముఖం చూస్తే భలే ఉంటుంది, దాన్నే ముచ్చు ముఖం అంటాం. భర్తలు అడుగుతున్నా ఏమిటి కష్టం? భార్యకు సంబంధించిన బంధువులు కానీ, భార్యకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఇంటికి వస్తే ముఖం ముడుచుకోవాల్సిన అవసరమేముంది? ఆత్మీయంగా పలకరిస్తే నష్టమేముంది? చిరునవ్వుతో మాట్లాడితే కష్టమేమొస్తుంది? ఏమిటో మూతి ముడి చేసుకుంటావు, ముక్కు ముడి చేసుకుంటావు, ముఖం ముడి చేసుకుంటావు. అలాగే సహోదరులు, మన సంగతి ఏమిటి? భర్తకు సంబంధించిన బంధువులు కానీ, భర్తకు సంబంధించినటువంటి స్నేహితులు కానీ, భర్తకు సంబంధించిన తల్లి కానీ తండ్రి కానీ ఇంటికి వస్తే ఏమిటో రుసరుసలు ఆడిపోతూ ఉంటావు. అంటారు, అడుగుతున్నాను అవసరం అంటారా? ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం కనపరచాల్సింది ఏమిటి? ఇంటికి ఎవరైనా వస్తే ఏమిటో ఆ రుసరుసలు, ఏమిటో ఆ కసురులు, ఏమిటో ఆ విసురులు, ఏమిటో ఆ ముచ్చుమోకాలు? అడుగుతున్నా. భార్యకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ఇంటికి రాకూడదు, భర్తకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ఇంటికి రాకూడదు. అలాంటి ఇల్లు సాధారణంగా ఆత్మీయత ఉన్న ఇల్లు కాదు, అనురాగం ఉన్న ఇల్లు కాదు. ఈరోజు అడుగుతున్నా, అటువంటి వ్యవస్థ ఉందా? అయితే మార్చుకోవాల్సిందిగా కోరుతున్నా. ఆ రోజు ఒక అబ్బాయి, వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వస్తావు అంటే, డాడీ డాడీ మన ఇంటికి చుట్టాలు వచ్చారు డాడీ అని చెప్పన్నాడు. ఆ డాడీ అంటూ, మన ఇంటి చుట్టాలు వచ్చారు? అవును డాడీ, మన ఇంటి చుట్టాలు వచ్చారు. సరే, కానీ ఇంతకీ చెప్పులు ఎక్కడున్నాయరా? అవి ఇంట్లోపల ఉన్నాయా లేకపోతే ఇంటి బయట ఉన్నాయా? ఆ చెప్పులు ఇంటి బయటే ఉన్నాయి డాడీ. అయితే మనవాళ్ళు అయి ఉంటారులే. మీకేమైనా అర్థమైందా? అయితే మనవాళ్ళు అయి ఉంటారులే అంటే ఏమిటి డాడీ? డాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే చెప్పులు బయట ఉంటాయి. అదే మమ్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారంటే చెప్పులు లోపల ఉంటాయి. కూతుర్లను కనడం ఆశీర్వాదం. రోజులు మారినాయి. కొడుకును కన్నారు అనుకోండి, ఆ కొడుకును మీరు చూడాలనుకోండి, పర్మిషన్ తీసుకోవాలి భార్య దగ్గర. ఏమని, ఇలా మా డాడీ వస్తానంటున్నాడు, మా మమ్మీ వస్తానంటది, ఏమంటావే? ఇవాళ కాదు, నేను చెప్తే ఎప్పుడు రావాలో? పాపం వాడు పర్మిషన్ తీసుకోవాలి, తల్లికి తండ్రికి చెప్పాలి, నాన్న నేను కాస్త బిజీగా ఉన్నాను కానీ నెక్స్ట్ వీక్ ఫోన్ చేస్తా. పాపం మా తండ్రి పక్కన భార్య చెప్పుకుంటాడు, వీటికి పర్మిషన్ దొరకలే పాపం ఇంట్లో, మనం నెక్స్ట్ వీక్ రమ్మంటున్నాడు. అదే కూతుర్లు కన్నారనుకోండి, చక్కగా ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అమ్మాయి బాగున్నావా అని చక్కగా లోపలికి వెళ్ళొచ్చు, బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చోవచ్చు, హాల్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. మీకు అర్థం కావట్లేదు, ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయతను కనపరచటమే ప్రతి ఆత్మీయునికి మూలం. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాట్లాడడంలో నీకు సాటి అయిన వారు ఎవరున్నారు? అయినా తన కుటుంబాన్ని చక్కగా ప్రేమతో నాయన తను ఆహారం సిద్ధపరిచి, ఉదయమునే లేచి భోజనమును సిద్ధపరిచి, కుటుంబంలో భర్తకు బిడ్డలకు నాయన చక్కగా చేసి పెట్టడం అది ఆశీర్వాదం. అయ్యో, కొన్ని కుటుంబాల్లో అది ఎలర్జీగా మారింది. ఆయనటి కుటుంబాలు పాడైపోతాయి, చెడిపోతాయి. ఇక నుంచి అయినా వాక్యానికి లోబడే తత్వాన్ని ఇవ్వండి, వాక్యానుసారంగా జీవించే బ్రతుకునివ్వండి. మీరే ప్రభువ ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రతి భర్త, భార్య, తల్లి, తండ్రి బాధ్యత కలిగి వారి బాధ్యత నిర్వర్తించే కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.